మీరు గనక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసినగా కోరుతున్నాము। మీ సపోర్ట్ వల్ల మేము మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం। హలో మూవీ లవర్స్, అమెజాన్ ప్రైమ్ లో సారాస్ అనే మలయాళం సినిమా రిలీజ్ అయింది। చిన్న పిల్లలంటే ఇష్టం లేని అమ్మాయి తల్లైతే ఏమవుతుంది అనే కథతో ఈ సినిమా వచ్చింది। మరి ఈ సినిమా ప్రేక్షకుడిని ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం। కథలోకి వెళ్తే సారా ఒక పెద్ద సినిమా డైరెక్టర్ అవ్వాలని కోరిక, కానీ తన తల్లిదండ్రులు పెళ్లి కోసం ఒత్తిడి తీసుకొస్తారు। తాను మాత్రం పెళ్ళయ్యాక పిల్లలు పుడితే వారిని కంటికి రెప్పలా చూసుకోవడంతోనే సరిపోతుంది, ఇంకా నేను అనుకున్నది సాధించలేనని తన పేరెంట్స్తో చెప్తుంది। దానికి వాళ్ళు 1 year టైం ఇస్తారు। ఈలోపు తను డైరెక్టర్ అయినా కాకపోయినా పెళ్లి చేస్తామంటారు। ఈ గ్యాప్లో సేమ్ తనలాగా పిల్లలంటే ఇష్టం లేని జీవన్ తనకు పరిచయం అవుతాడు। తనకి కరెక్ట్ జోడి అనుకుంటుంది సారా। ఇద్దరు పిల్లలు వద్దనుకుని ఒక నిర్ణయానికి వచ్చి పెళ్లి చేసుకుంటారు, కానీ పెళ్ళయ్యాక పరిస్థితులు మారిపోతాయి। తన సినిమా కథ ఒక ప్రొడ్యూసర్కి నచ్చి సినిమా మొదలు పెట్టే ఛాన్స్ వస్తుంది సారాకి। సరిగ్గా అప్పుడే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది। 2 కుటుంబాల నుంచి తను ఎలాగైనా పిల్లల్ని కనాలని ఒత్తిడి పెరుగుతుంది। అయితే పిల్లల్ని కనడం ఇష్టం లేని సారా అబార్షన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తారు। డాక్టర్ వారికి కౌన్సిలింగ్ ఇస్తారు। 1971 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం ప్రెగ్నెన్సీ వల్ల మహిళకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏదైనా సమస్యలు వస్తాయనిపిస్తే భర్తకు నచ్చకపోయినా సరే ప్రెగ్నెన్సీ తీసేసుకోవచ్చు। పిల్లలు కనాలా వద్దా అనేది పూర్తిగా తల్లి ఇష్టం, కానీ కేవలం పిల్లల్ని సరిగ్గా చూసుకోలేం అనే కారణంతో వద్దనుకోవడం కరెక్ట్ కాదంటూ డాక్టర్ వారికి ఆలోచించుకోమని చెప్తాడు। మరి ఆ తర్వాత ఏమైంది? సారా డైరెక్టర్ అయిందా? పిల్లల విషయంలో తనకున్న అభిప్రాయం మార్చుకుందా? ఈ విషయాలని తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే। సారా క్యారెక్టర్లో నటించిన అన్నా బెన్ నటన అయితే చాలా బాగుంది। ఈ కథ కాస్త కొత్తగా అనిపించినా దానికోసం వాళ్ళు రాసుకున్న సీన్స్ అయితే పెద్దగా ఆకట్టుకోవు। ఆడియన్స్ కోసం మలయాళం వాళ్ళు మంచి కథ రాసుకుంటారు, వాళ్ళ ఫ్లేవర్లోనే న్యాచురల్గా తీస్తారు। అయితే ఆ ఫ్లేవర్ని మన తెలుగు ఆడియన్స్ పూర్తిగా ఎంజాయ్ చేయలేరు, ఏదో వెలితైతే ఉంటుంది। పూర్తిగా ఎమోషన్స్పై డిపెండ్ అయి ఉన్న ఈ సినిమా కథ ఇది ఎమోషనల్ అని ఫీల్ అయ్యేంతగా అయితే లేదు। క్లైమాక్స్ కూడా ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ఉంటుంది। ఈ సినిమాలో లిసీ అనే మహిళది చిన్న క్యారెక్టర్ ఉంటుంది। తనకి 40 ఏళ్ళు, 4 చిన్నపిల్లలు। తన భర్త అస్సలు పిల్లల్ని పట్టించుకోడు। లీసీ రాత్రంతా వాళ్ళని నిద్రపుచ్చి అలసిపోయి నిద్రపోతుండగా మళ్ళీ తన దగ్గరికి భర్త శారీరకంగా కలవడానికి ట్రై చేస్తాడు। అసలే అతనిపై కోపంగా ఉన్న లిసీ ఒక్క తన్ను తన్నుతుంది। దీంతో సినిమా అయిపోతుంది। సో ఈ మూవీ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూసేయండి। మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం।